హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలువైక్యూ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ వార్ ఇన్ ది ఏపీ హిస్టరీ అండి. దాని పేరే చందుర్తి యుద్ధం. భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పతనానికి గల కారణమైన యుద్ధం ఏంటంటే వందవాసి యుద్ధం అండి. 1760 జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క పతనానికి గల కారణమైనటువంటి యుద్ధం ఏంటంటే మనకి చందుర్తి యుద్ధం అనమాట. అయితే చందుర్తి యుద్ధం అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఒకసారి చూద్దాం. చందుర్తి యుద్ధం అనేది జరగడానికి మేజర్ కారణం ఏంటంటే మూడవ కర్ణాటక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ బుస్సి ఏం చేస్తారంటే, ఐ మీన్ ఫ్రెంచ్ సేన అనేటువంటి కౌంటీ డి లాలే అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఉత్తర సర్కారులో కాన్స్లావ్ అనే వ్యక్తిని అపాయింట్ చేసి వెళ్ళిపోతారండి. కాన్స్లావ్ అనే వ్యక్తిని. మూడవ కర్ణాటక యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది. ఆ కంటిన్యూ అవుతున్న టైంలో ఏం జరుగుతుందంటే ఆ ఈ విజయనగర రాజకీయను అలాగే ఫ్రెంచ్ వాళ్ళకి మంచి రిలేషన్స్ ఉంటాయని చెప్పాం మనం బొబ్బల యుద్ధంలో. ఎందుకంటే బొబ్బల యుద్ధం కాన్సెప్ట్ నేను చేసిన వీడియో కావాలంటే చూడండి. ఈ బొబ్బల యుద్ధం కాన్సెప్ట్ లో ఏంటండి అంటే ఫ్రెంచ్ వాళ్ళకి అలాగే విజయరామరాజు అయినటువంటి విజయనగరం రాజు అయినటువంటి విజయరామరాజుకి ఇద్దరికి కూడా మంచి రిలేషన్స్ ఉంటాయండి. అయితే వీళ్ళిద్దరికి మంచి రిలేషన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే విజయరామరాజు అనే వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన తరకు కొడుకు ఆనంద్ గజపతి ఏం చేస్తారంటే బొబ్బిలి మీద మేము ఎంత హెల్ప్ చేసినప్పుడు కూడా మాకు ఫ్రెంచ్ వాళ్ళు సరైనటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఫ్రెంచ్ వాళ్ళని ఏ విధంగా అయినా సరే ఓడించాలనుకుంటాడు. ఫస్ట్ ఉత్తర సర్కారు నుంచి పంపిద్దాం అనుకుంటాడు. కానీ ఫ్రెంచ్ వాళ్ళని లేదా కాన్స్లావ్ని ఓడించాలని అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళతోనే సంబంధం అవసరం. నేను ఒక్కడనే ఓడించాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఆయన వెళ్ళి బ్రిటిష్ వాళ్ళతోనే రిలేషన్ పెట్టుకుంటాడండి. సో ఇక్కడ బ్రిటిష్ వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం అంటే ఎవరితో రిలేషన్ పెట్టుకుంటాడు బ్రిటిష్ వాళ్ళతో అంటే అప్పటికి రాబర్ట్ క్లైవ్ ఉంటాడు అనమాట. ఆ రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే ఇదిగో మా తరపు సేనాని కల్నల్ ఫోర్డ్ అనే వ్యక్తిని పంపిస్తున్నాను, ఈయన మీరు కలిపి వెళ్ళి ఫ్రెంచ్ వాళ్ళని ఓడించండి అని చెప్పి రాబర్ట్ క్లైవ్ పంపిస్తాడండి. అప్పుడు ఈ కల్నల్ ఫోర్డ్ కి అలాగే ఆనంద్ గజపతికి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది అనమాట. ఆ అగ్రిమెంట్ పేరేంటంటే మనకి కసిం కోట ఒప్పందం అంటారండి. సో గుర్తుపెట్టుకోండి, కసిం కోట అనేది యాక్చువల్ గా విజయనగరం ప్రాంతంలో ఉంది. మనకి ఈ కసిం కోట ఒప్పందం జరుగుతుంది. కసిం కోట ఒప్పందం ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి 1758 లో జరుగుతుంది అనమాట. అయితే ఈ 1758 లో కసిం కోట ఒప్పందం జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా దాని ప్రకారం ఏంటండి అంటే కొన్ని రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. శిస్తు వసూలు చేసుకునే అధికారాలు అనేది ఎవరికి ఇవ్వాలంటే ఆనంద్ గజపతికి ఇవ్వాలి, అలాగే ముఖ్య రేవు పట్టణాలు అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అగ్రిమెంట్ లో పెట్టుకుంటారండి. దీంతో పాటుగా ఎవరైతే ఆనంద్ గజపతి ఉన్నాడో ఈ ఆనంద్ గజపతి 50,000 జీతం చేస్తారనమాట బ్రిటిష్ వాళ్ళకి సైన్యాలకి. సో మొత్తానికి ఈ బ్రిటిష్ సైన్యాలని ఆనంద్ గజపతి అలాగే ఫ్రెంచ్ బ్రిటిష్ సైన్యాలు అలాగే ఆనంద్ గజపతి కలిపి వెళ్ళి చందుర్తి అనే ప్రాంతంలో రాజమండ్రి దగ్గర ఉందండి. రాజమండ్రి దగ్గర చందుర్తి అనే ప్రాంతంలో వీళ్ళిద్దరు కలిపి ఏం చేస్తారంటే ఓడించేస్తారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిపి చందుర్తి యుద్ధంలో ఓడించారో బ్రిటిష్ ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కాన్స్లావ్ అనే వ్యక్తి ఓడిపోతారనమాట. అయితే కాన్స్లావ్ ని ఓడించేస్తారండి. కాన్స్లావ్ ని ఓడించిన తర్వాత సో అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే ఆనంద్ గజపతి ఏంటండి కొన్ని ప్రాంతాల్లో శిస్తు వసూలు చేసుకునే అధికారాలు తీసుకోవడానికి ట్రై చేస్తారండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఆనంద్ గజపతిని కూడా ఓడించేస్తారు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు మద్రాస్ ప్రభుత్వం అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. మద్రాస్ ప్రభుత్వం అనేది ఇంక్లూడ్ అయ్యి ఆనంద్ గజపతికి అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ఒక అగ్రిమెంట్ అనేది కుదురుస్తుందండి. సో ఈ విధంగా చందుర్తి యుద్ధం అనేది మనకి వచ్చింది. అయితే ఈ చందుర్తి యుద్ధం అనేది చిన్నదైనప్పటికి కూడా ఉత్తర సర్కారులో బ్రిటిష్ వాళ్ళకి విపరీతమైనటువంటి మైలేజ్ ఇచ్చింది అనమాట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళని అంతం చేసిన యుద్ధం ఏది అని అడిగితే మనకి వందవాసి యుద్ధం 1760 అంటే మూడవ కర్ణాటక యుద్ధం సమయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడైనంటే 1758 లో జరిగినటువంటి చందుర్తి యుద్ధం అండి. అయితే నేను మీకు చెప్పాను ఆల్రెడీ ప్రతిరోజు 5 నుంచి 10 మినిట్స్ పాటు ఏదో ఒక ఇంపార్టెంట్ వీడియో అనేది ఖచ్చితంగా నేను చేసి పెడతానని. సో మీరు నా వీడియోలను కనుక రెగ్యులర్ గా చూడాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎవరికైనా సరే ఒక డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి, ఒక నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవాలి, లేదా ఏమైనా పీడిఎఫ్లు ఎవరైనా షేర్ చేస్తే చదువుకోవాలని అనుకుంటే నా తరగతి బాలు ఐక్యూ అని ఒక టెలిగ్రామ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను నేను. ఆ టెలిగ్రామ్ ఛానల్ లో మీరు ఎన్రోల్ అవ్వండి, మీ తరగతి నాలెడ్జ్ ని పెంచుకోండి, మీ ఎగ్జామినేషన్స్ కి యూజ్ అవుతుంది. అలాగే నేను అనకాడమీ అని చెప్పేసి మనకు ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఉంది, లైవ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అందులో నేను గత నెల నుంచి కూడా కంటిన్యూస్ గా క్లాసెస్ చెప్పాను, ఒక 16 క్లాసెస్ చెప్పానండి, ఫ్రీ లైవ్ క్లాసెస్. అందులో నేను కాన్సెప్ట్లు కొన్ని చెప్పాను, అలాగే కొన్ని ఎంసీక్యూలు చేయించాను. చాలా మంది స్టూడెంట్స్ రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు. అలాగే ఈ నెలలో కూడా దాదాపు 7 చెప్పాను అనమాట నేను. సో నన్ను అన్ అకాడమీలో కనుక మీరు ఫాలో అవ్వాలని అనుకుంటే మీరేంటండి అంటే
పాలకోడేటి బాలకృష్ణ అని సెర్చ్ చేయండి. నేను కావాలంటే కింద నేను మీకు లింక్ కూడా పెడతాను, మీరు అందులో లింక్ కొట్టిన తర్వాత మీరు ఫాలో కొట్టండి. ఫాలో కొడితే నాకు సంబంధించినటువంటి రికార్డెడ్ వీడియోస్ అందులో ఉంటాయి. అలాగే ఒకవేళ మీరు కనుక కోర్సు కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంవత్సరానికి 7,000 రూపాయలు ఫీజు ఉందండి. అలాగే నా తరగతి రెఫరల్ కోడ్ ఒకటి ఉంటుంది అనమాట, అక్కడ రెఫరల్ కోడ్ అడిగితే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ రెఫరల్ కోడ్ ఏంటంటే బాలు ఐక్యూ అని కనుక మీరు క్యాపిటల్ లెటర్స్ లో ఏ స్పేస్ ఇవ్వకుండా మీరు కనుక కొడితే మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మీరు ఎస్ఎస్సీ కోచింగ్ తీసుకున్నా ఏపీపీఎస్సీ ఏ కోచింగ్ తీసుకున్నా సరే మీరు ముందు అందులోకి వెళ్ళి అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఎప్పుడు ఏ కోచింగ్ లో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే మీరు అనకాడమీకి సంబంధించి బాలు ఐక్యూని కొడితే మీకు 10% డిస్కౌంట్ వస్తుందండి. అయితే అనకాడమీ అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మనకి రీసెంట్ గా స్టార్ట్ అయిందనమాట సౌత్ ఇండియాలో. ఎందుకంటే ఇది నార్త్ ఇండియాలో చాలా బేస్మెంట్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్. 2013 లో ఒక ఐఏఎస్ కి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి రోమన్ సైని అనే ఆయన, అలాగే నెక్స్ట్ మనకి సౌరభ్ గౌర్ అనే వ్యక్తులు మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి. సో మొత్తానికి ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే లాక్డౌన్ అయిందో కరోనా వైరస్ వల్ల మనకేంటంటే 20,000 ఫ్రీ లైవ్ క్లాసెస్ అనేవి లాస్ట్ మంత్ ఈ మంత్ చేయడం జరిగిందండి దేశం మొత్తం కూడాను. ఎవరైతే స్టూడెంట్స్ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా. సో కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ మోర్ అండ్ మోర్ అనమాట. సో అనకాడమీ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ లో ఏపీ తెలంగాణ నుంచి దాదాపు 40 నుంచి 50 మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఉన్నారండి. అర్థమెటిక్ కి, రీజనింగ్ కి, అలాగే ప్యూర్ మ్యాథ్స్ కి, అలాగే జనరల్ స్టడీస్ కి, అన్ని రకాల సబ్జెక్ట్స్ కి. కాబట్టి మీరు అందులో ఎన్రోల్ అవ్వండి. సో మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ అలాట్. సో కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల మనకి May 3rd వరకు లాక్డౌన్ అనేది అనౌన్స్ చేశారు కాబట్టి బీ సేఫ్ అట్ హోమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫాలో మీ అట్ టెలిగ్రామ్ అండ్ అన్ అకాడమీ.